సంగతి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడైతేనేమి, తెలుగుదేశం పోయినప్పుడైతేనేమి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రామ్దాడ్ గారు ఉంటూ అప్పుడు ఉన్న 15 సీట్లలో కూడా ఒక్కసారి కూడా నువ్వు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేస్తే కూడా రామారావు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారే కానీ టీడీపీ ఎమ్మెల్యేలు గెలవలేకపోయినారు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేస్తుంది అప్పుడు కూడా ఈ జిల్లాలోని ఉనికిని కాపాడుకోకుండా పోయినావు. ఇప్పుడు కూడా ఆధిపత్యం ఒక రామచారుడు తప్పే జిల్లా నీ హవా లేదు. ఆయన మట్టిలో పుట్టిన మాణిక్యం నిరంతరము కష్టపడి పనిచేసి కార్యకర్తలందరినీ జిల్లాలో కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. అప్పుడు కాంగ్రెస్ అయితేనే ఇప్పుడు వైకాపా కాంగ్రెస్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి ఆశిస్తుంటే ఆయన మంచి పదవిని చేపట్టేది కాకుండా ప్రతి గ్రామంలో కూడా అన్ని సౌకర్యాలు కలిగి చేస్తున్నాడంటే ఒక రామచరణ్ చేస్తున్నాడు. నీకు ఇదే ఛాలెంజ్. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రామచంద్రుడు పుడింగి అవుతాడో లేక హీరో అవుతాడో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత తెలుసుకుందాం. మీ వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, మీ వాళ్ళంతా లాడ్జీలో ఉన్నారు, ఎక్కడ బరుగూరులో ఉన్నాడు, కృష్ణగిరిలో ఉన్నారు, ఇక్కడ కుప్పంలో కూడా చేరుకుని చాలామంది లీడర్లంతా ఇప్పటికే వచ్చేసినారు. మా లీడర్లు ఎవరూ రాలేదు. ఖచ్చితంగా ఇక్కడుండే కార్యకర్తలే మా లీడర్. నువ్వు అన్నావు కదా ఈ కుప్పంలో ఉండేవాళ్ళు నిజంగా ప్రజలు దేవుళ్ళని, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే మాకు ఓట్లేస్తారు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఆశిస్తారు. ఖచ్చితంగా వైకాపా 25 సీట్లు కూడా 25 కౌన్సిల్ కూడా గెలిచే దమ్ము ధైర్యము మా కార్యకర్తలకు ఉంది. మేమంతా కార్యకర్తలు నమ్ముకొని ఓటర్లు నమ్ముకొని ఈ ఎలక్షన్ జరిపినాము.